మహిళా నాయకురాలు అనురాధ మాట్లాడే విధానాన్ని చూస్తుంటే నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వైసీపీ మీద ఎంత అక్కసుందో అనేది అర్థమవుతుంది. అనురాధకు నేను సూటిగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను. అసలు భారతమ్మ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ అర్హత కానీ నీకు ఎక్కడిది అని నేను అడుగుతున్నాను. ఈరోజు 18 స్టేలు చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకోకపోయి ఉంటే మీ భువనేశ్వరి కానీ నారా బ్రాహ్మిణి కానీ మీ తెలుగుదేశం మహిళా నాయకులు ఎంతమంది ఆ 18 స్టేలలో 18 కేసుల్లో దోషులుగా ముద్దాయిలుగా ఉండేవాళ్ళు అని నేను అడుగుతున్నాను. ఒక మహిళలే కాకుండా మీ తెలుగుదేశం పార్టీ అలీబాబా 420 బ్యాచ్ మొత్తము ఈరోజు జైల్లో చిప్పకూడు తినేవాళ్ళు. ఈ జైలు కూడా సరిపోయినవి కావు. మహిళా నాయకుల గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మహిళల్ని ఎవరు అరెస్ట్ చేయట్లేదు. అసలు ఆ మహిళలంతా రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు ఎవరికి తెలియంది కాదు. చంద్రబాబు నాయుడు బినామీలు, చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళ కోసం మహిళలను రోడ్లు ఎక్కిస్తుంది చంద్రబాబు నాయుడు. ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈరోజు మహిళలు రోడ్లు ఎక్కుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు. ఆ మహిళల పైన అనవసరమైన రాజకీయం ముసుగు పూసి ఈరోజు మహిళలతో ధర్నాలు చేపిస్తున్నారా అని అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అదే స్పాట్లో రాజధాని కేంద్రంగా సెక్స్ రాకెట్ వ్యభిచారాన్ని వటవృక్షంగా మార్చి ప్రపంచంలో ఒక ఆంధ్రదేశం అంటే ఒక చిన్న చూపు చూసేలాగా తయారు చేసినప్పుడు, ఈ మహిళలకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావని నేను ప్రశ్నిస్తున్నాను. ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు అని నేను అడుగుతున్నాను. వాళ్ళు మహిళలు కాదా అని నేను అడుగుతున్నాను. ఇదే తెలుగు తమ్ముళ్ళు మంత్రులుగా కొనసాగుతూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ మహిళలపైన దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలు చేసినప్పుడు ఎందుకు నీ నోరు మెదపలేవు అని నేను అడుగుతున్నాను. ఏఎన్ఆర్ రికార్డ్స్ ప్రకారం 2 మంత్రులు, 3 ఎమ్మెల్యేలు, మొత్తంగా 5 మహిళలపైన దాడులు అఘాయిత్యాలు చేశారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావని నేను అడుగుతున్నాను. ఆ రోజు మహిళలకు అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు ముందుకు రాలేదు అని నేను అడుగుతున్నాను. సిగ్గు లేకుండా ఈరోజు వైసీపీ నాయకుల గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మహిళలపైన మతి స్థిమితం లేని మహిళలపైన అఘాయిత్యానికి పాల్పడితే సిగ్గు లేకుండా సమర్థిస్తూ మీ చంద్రబాబు నాయుడు పబ్బం కలుపుకున్నాడు. కాబట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మూల కూర్చుండబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు కానీ రాజ్యాంగానికి కానీ గౌరవం ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు అనవసరంగా తన పైన పెట్టిన కేసులను ఎవరు పెట్టారని ప్రపంచానికి అందరికీ తెలుసు. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్రలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టారు. వాటిని గౌరవిస్తూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు వెళ్తున్నాడు, రాజ్యాంగానికి గౌరవిస్తున్నాడు, ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాడు. రాజ్యాంగాన్ని, కోర్టులను గౌరవించాలి, న్యాయస్థానాన్ని విలువ కాపాడాలని సంకేతం ఇస్తున్నాడు కాబట్టే ప్రతిరోజు ప్రతిసారి వెళ్తున్నాడు, కోర్టులకు హాజరవుతున్నాడు. కడిగిన ముత్యంలాగా ఒక్కొక్క కేసు నుంచి బయటపడి బయటకు వస్తున్నాడు. కాబట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా అంగీకరించారు కాబట్టే అంత హై మెజార్టీతో ఈరోజు గెలిపించారు. సిగ్గు లేకుండా మూలకు కూర్చునబెట్టిన మీరు గంగిరెద్దుల్లాగా ఎగిరెగిరి పడుతున్నారు. మీ స్థావరాన్ని నిలబెట్టుకోవడానికి ఇంత చండాల రాజకీయం చేయడం అవసరమా అని నేను అడుగుతున్నాను. ఎప్పుడు రోడ్డెక్కని భువనేశ్వరి గారితో రోడ్డెక్కిచ్చారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని రోడ్ల మీద తీసుకొస్తున్నారు. ఈరోజు మహిళలు రోడ్ల మీదకి వస్తున్నారంటే కేవలం అది చంద్రబాబు నాయుడు అసమర్థత వల్లే వస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు బినామీలు, చంద్రబాబు నాయుడు గారు తెలుగు తమ్ముళ్ళ బినామీలు ఆస్తులను కాపాడుకోవడానికి మహిళలను రోడ్ల మీద తీసుకొస్తుండడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాలన పైన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళల పైన కానీ అనవసరమైన మాటలు మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదని నేను హెచ్చరిస్తున్నాను. నాలుక తెగ్గొస్తామని హెచ్చరిస్తున్నాము.